गौरव तेलंगाणा राष्ट्र मुख्यमंत्री मरे केसीआर गारु मरे सिरसिल्लाकु विविध कार्यक्रम प्रारंभोत्सवानिकि इच्चिन सदर्भंलो मरे इक्कडिनटुवंटि नेतन्नलकु मरे एदैते रैतु बीमा तरहालो मरे वी चेनेत कार्मिकुलकु कूडा ఈ బీమా వర్తింపజేసేలా మరి వర్తింపజేస్తామని చెప్పి కూడా మరి కేసీఆర్ గారు ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రేపు మరి ఉదయం 10 గంటలకు మరి కొత్త బస్టాండ్లోని తెలంగాణ చౌక్ నుండి మరి నేతన్న చౌక్ వరకు కూడా పెద్ద ఎత్తున మరి భారీ ర్యాలీ కూడా మరి అన్ని పద్మశాలికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున రేపు ర్యాలీ చేపట్టడం జరిగింది అట్టి ర్యాలీకి మరి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు ఎందుకంటే మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ జెండాకు సంబంధం లేకుండా కేవలం మన కులం మన పద్మశాలి ఐక్యతను చాటుకోవడానికి మన పద్మశాలి కుటుంబాలకు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి సంక్షేమం కావచ్చు వారి ఆర్థిక వ్యవస్థను మరి మెరుగైన మెరుగుపరిచే విధంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఈరోజు మరి గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసినందుకు కూడా మరి ప్రతొక్క మరి పద్మశాలి బిడ్డలందరూ కూడా మరి రేపు ఉదయం 10 గంటలకు విచ్చేసి రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నేతన్నల దృష్టిలో పెట్టుకొని వారికి మెరుగైన కూలీ రావాలి వారికి నిరంతర ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో మరి బతుకమ్మ చీరలు కావచ్చు రాజు విద్య మిషన్ కావచ్చు మరి వివిధ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి మరి ఆడలని కూడా మరి సిరిసిల్లకు ఇచ్చి మరి నేతన్నల ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దానితో పాటు మరి తృప్తి పథకం కావచ్చు మరి వర్కట్టు ఓనర్ పథకం కావచ్చు అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మరి ఆకలి చావులు ఆత్మహత్యలేని సిరిసిల్లగా మరి ఈరోజు చేసినటువంటి ఘనత మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ది కేటీఆర్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి రేపు జరగబోయేటువంటి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం గ్రామాల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు రుద్రంగి ఎంపీ గంగం స్వరూప నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రామకృష్ణాపూర్ పల్లెలో జడ్పిటిసి గట్ల మీనయ్యతో పాటు సర్పంచ్ తర్రె ప్రభలతో కలిసి పర్యటించారు కార్యక్రమంలో మంచి రాజేశం తర్రె మనోహర్ పిడుగుల అచ్చిరెడ్డి ఎంపీడీ శంకర్ కార్యదర్శులు పాల్గొన్నారు ఆయన దగ్గర నుంచి తవ్వని పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు ఎస్సీ కాలనీలో శానిటేషన్కి సంబంధించి పారిశుద్ధ్యంకి సంబంధించి ఈరోజు చూడడం జరిగింది వారికి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చుట్టూ మీ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణంలో నీట్గా ఉంచుకొని చెత్త చెదరం లేకుండా చూసుకోవాలని వారికి సూచించడం జరిగింది అలాగే కొన్ని కొన్ని ఇళ్ళు కూలిపోయినవి ఉన్నాయి వాటిని గుర్తించి డిస్మెంటల్ చేసి వాళ్ళకు నోటీస్ పంపించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మీ ఇంటి చుట్టూ వాతావరణం నీట్గా ఉంచుకొని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా కొన్ని నీళ్ళు తొట్టిలలో కొన్ని నీళ్ళు ఉండడం వల్ల వాటిని కూడా గుర్తించడం జరిగింది వాటిని మేము తక్షణమే చర్యలు తీసుకొని మేము వాటిని చర్యలు చేపడతామని గ్రామాలు సస్యశ్యామలం కావాలి పచ్చదనంతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు ప్రతీ నెల
ग्राम पंचायती आदाय समकूरुस्तु इकड उंडेटुवंटि समस्यलनु गुर्तिंचि वाटिनि परिष्करिंचे विधंगा ग्राम पंचायती द्वारा मन की ఈ ప్రోగ్రామ్స్ అనేటి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలలో కూడా ప్రతి పల్లె ప్రతి ఇల్లు అన్ని కూడా బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. ప్రజలందరూ గమనించొచ్చు ఇదివరకు పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఎంతటి అభివృద్ధి జరుగుతుంది. మనకి గ్రామ పంచాయతీలకు డబ్బులు సమకూర్చడం ద్వారా వారు నీటి వసతులు కానీ మిగతా ఇతర రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించే విధంగా స్థానికంగా ఉండేటువంటి వారు అన్ని సమస్యలు తెలుసుకొని వాళ్ళు చేస్తారనే ఒక ఉద్దేశంతో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి ప్రోగ్రామ్ని మనకి పెట్టడం చాలా చాలా మంచి విషయం. మనకి ఈ విధంగా ఇదివరకు మీరు ప్రజలందరూ చూసినట్టయితే మీరందరూ కూడా అన్ని ఆఫీసులకు పోయి మాకు ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఈ సమస్య ఉంది, పరిష్కరించండి అనేటువంటి ఒక విషయం ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులే మీ వాకిళ్ళల్లోకి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయి అని అడిగే పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినందుకు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమస్యలు అనేది కొన్ని కొన్ని సమస్యలు ఈ వాడలో గుర్తించడం జరిగింది. పారిశుద్ధంపై కూడా గడ్డి రోడ్లపై ఇరువైపులా సమస్యలు గుర్తించడం జరిగింది. మరి పాడుబడ్డ ఇండ్లను కూడా గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇంటర్నే పరిష్కరించే విధంగా ఈ పల్లె ప్రగతిలో తీసుకున్న ఏదైతే కార్యక్రమం ఉందో ఇంటర్నే పరిష్కరించే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లె బాగుంటేనే మరి మన తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఏ నిధులు ఆపట్టినా ఆపట్టకపోయినా కూడా పల్లె ప్రగతి నిధులు అనేది పల్లెలకు ఇచ్చే నిధులు, జీపీలకు ఇచ్చే నిధులు నిలగాగానే టెన్షన్గా గ్రామ పంచాయతీలకు వేసుకుంటూ మరి గ్రామ పంచాయతీలను సస్యశ్యామలంగా ఉంచాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్నీ కూడా మరి డైరెక్ట్గా పల్లెలకు చేరితే వారి సమస్య తీరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు మరి ఒక మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ పల్లె ప్రగతి. అంతేకాదు ప్రతి జీపీకి కూడా ఒక డాక్టరు మనలాంటి రుద్రంగి జీపీకి రెండు డాక్టర్లు ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డులు కానీ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఈ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరే పల్లెలు సస్యశ్యామలంగా ఉంటేనే మన తెలంగాణ సస్యశ్యామలం అవుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ సీఎం కేసీఆర్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మరే పర్యవేక్షిస్తుంటూ ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు గుర్తించుకుంటూ అధికారులకు ప్రజాప్రతినిధులకు మాట్లాడుకుంటూ మరి ఈ కార్యక్రమాలను కూడా వారి దృష్టికి కూడా పోతూ మరి వారి దృష్టి ఆ అధికారులతో కూడా మాట్లాడుకుంటూ ఎప్పుడెప్పుడు సమస్యలు కూడా తీర్చే విధంగా మేము అందరం కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ గంభీరపేట మండలం నర్మల గ్రామంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడైన రత్నాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడబోయిన రాజు, ఎంపీటీసీ గొర్రె బాలమణి, కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ పురం రాజేశ్వరరావు, గొర్రె కిషోర్, గొంగు మల్లేశం యాదవ్, ఎడబోయిన అనిల్, ధ్యానబోయిన రాజు, గొర్రె సుదర్శన్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నర్మల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి గుండెల్లి సుమలత, ఇంకొకటి బాగాల సుచిత్ర, ఇద్దరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఊరికి ఐదేళ్ళ పీరియడ్లో ఒక నాలుగు ఐదు మాత్రమే వస్తుండే. అట్లాంటిది ఇప్పుడు ఎవరు కూడా పెట్టుకున్నప్పటికీ కూడా వారికి అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ అందజేయడం జరుగుతుంది. నిజంగా వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ జై తెలంగాణ. ఉద్యోగ భద్రత, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ ఏరియా ఆసుపత్రి ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా ఆసుపత్రులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సేవలు చేస్తున్నామని, కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, కానీ అది కేవలం పారితోషిక సేవగా మారిందని పేర్కొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పిస్తేనే విధుల్లో చేరతామని వారు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం మండల వైద్యాధికారి మహేష్ రావుకు వినతి పత్రం అందజేశారు. గర్భవతులను గర్భవతులను చూపించాలి, పిల్లలకు ఇంజక్షన్ లేంచాలి, అది అప్పటి వరకే డెలివరీ అయిన వాళ్ళను వాళ్ళ సంరక్షణ బాలింత సంరక్షణ శిశు సంరక్షణ మాతా శిశు మరణాలు తగ్గించాలి అన్న దాని మీదనే మాకు ఫస్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు కరోనా టైంలో టీబీ అంటే షుగర్ అంటే బీపీ అంటే లెప్రసీ అంటే ప్రతి ఒక్క దానికి మేము లేని ఈ ఆశాలు లేనిది ఏ పని జరగడం లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి. గ్రామాల్లో ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటి ఆవరణలో 6 మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కత్తెరపాక కొండయ్య, గ్రామ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, టీఆర్ఎస్ నాయకులు జూలపల్లి అంజన్రావు, వేణుగోపాలరావు, ఏఈఓ రజిత, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ సీఎలు, గ్రామస్తులు ఉన్నారు. రెడీ సార్. సార్ చెప్తాను. ఈరోజు బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా మెగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ గారు, అదేవిధంగా జడ్పీస్ గారు, గౌరవ సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు, తర్వాత గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. ఈ యొక్క పల్లె ప్రగతిలో భాగంగా ఈ సంవత్సరము అవెన్యూ ప్లాంటేషన్ కింద దాదాపు 1600 మొక్కలు, అదేవిధంగా ఇంటింటికి పంపిణీ కార్యక్రమం కింద 4200 మొక్కలు, మిగతా బ్లాక్ ప్లాంటేషన్ కింద తర్వాత క్రిమటోరియంలో కానీ కంపోస్ట్ షెడ్లో కానీ ఇంకొక 2000 మొక్కలు పెట్టడానికి ప్లాన్ చేశాము. ఈరోజు ఈ యొక్క అవెన్యూ ప్లాంటేషన్ కింద 300 మొక్కలు పెట్టడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మరి ఈ యొక్క గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో వాటన్నింటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క గ్రామంలో సంపూర్ణంగా జరుగుతున్నాయి. మరి మీరు చూస్తున్నారు, మరి ఈ యొక్క గ్రామాలు ఎంత శుభ్రంగా ఉన్నాయి. ఈరోజు కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గ్రామంలో ఇలాంటి వైరల్ ఫీవర్స్ రాకుండా గ్రామ పాలకవర్గము మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఈ యొక్క పల్లె ప్రగతిని విజయవంతం చేసి ఈ యొక్క మండలంలో ఈ యొక్క గ్రామం ఆదర్శవంతంగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం బతిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నేడు మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి డప్పు చప్పులతో బోనాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కోవిడ్ నియమ నిబంధనలు అనుసరించిన వారికి ఆలయ అధికారులు ప్రవేశానికి అనుమతించారు. గ్రామంలో శశి మండలం రైతేమో రోజు పొద్దున వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి నాకు పని చేస్తాను చేయట్లేదు పని చేస్తాను చేయట్లేదు నీ పంట ఎప్పుడు వేసుకోవాలి పంట ఎప్పుడు వేసుకోవాలంటున్నాడు. అలా నీళ్ళు పోతూ ఉన్నాయి, దానికి తోడు ఖచ్చితంగా మళ్ళీ వాటర్ కలుషితం అవుతాయి. ఇది కూడా సమస్య, ఇది మేడం సంబంధించిన సబ్జెక్ట్ కాదు, గ్రీడ్ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత. మరి మాకు అర్థం కావడం ఏం చెప్పినా కానీ ప్రతి మనకి సమాజంలో చెప్తా ఉన్నాం. రేషన్ దుకాణాలు కానీ ఏమన్నా ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకా మన రుణమాఫీ అయితే లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు, ఇంతవరకు అది అవుతే లేదు. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, రైతుల రుణపాఠాలు ఎందుకు చేయడం మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి, అప్పటి వరకు ఈ 1 లక్ష రూపాయలకు ఇంకా 1 లక్ష రూపాయలు వడ్డీ అవుతుంది. రైతులకు చాలా భారం ఉంటుంది, అది కట్టుకొని పోయి మన రైతులు చాలా మంది ఈ చనిపోయే దశలో ఉరివేసుకునే పరిస్థితి దాపరించండి. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని అడుగుతా ఉన్నాం మేడం. ఎందుకంటే మా ఎంపీ సార్ ఒక విన్నపం ఏంటంటే రైతులు నష్టపోతే నిజంగా మనకు మన ప్రభుత్వం చాలా వెనకబడిపోతుంది. నేను ఒక ప్రతిపక్ష నాయకుడు అడుగుతా ఉన్నాను, నిన్న ఒక సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ జిల్లా జిల్లా పర్యటనకు వచ్చారు. మాకు అవమానం అందలేదు, ఇక మాకు అవమానం అవమానం కారణం ఎందుకంటే అంటారు అట్ట అత్తే అమ్మ ఇస్తాము మేము ఇస్తాము అని చెప్పాలి. నేను అదే చెప్తున్నాను, వాళ్ళ ఆవేదన వాళ్ళకి పూర్తి స్థాయిలో మీరు దిద్దే మూడేళ్ళకొస్తారు మీరు కనబడి కోరుకున్న కార్యక్రమం జరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఇప్పటిదాకా ఎంపీటీసీలు సర్పంచ్ చెప్పిన సమస్యలు జటిలమైనవి. రహదారి ఇప్పుడు టాపర్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ పోల్చే అధికారం లేదు, ఎగిరి పడుతూ చాలా వరకు అక్కడ చంద్రపేట నుంచి అర్థంపేట ధర్మారం మల్కపేట మల్కపేట గ్రామ పంచాయతీ కూడా
అడ్డ రోడ్కి వచ్చింది. ఆ రోడ్ అడ్డంగా కట్టవచ్చు. అక్కడ అక్కడ ఏ బండి స్లో వచ్చి తీర్చెక్కాలంటే కూడా ఇబ్బంది. అక్కడ ఏమైతే అక్కడ ఏం పరిష్కారం చేస్తున్నారో మీరు ఒక్కసారి చేయాలి. ఆ రోడ్ సైడ్ ఉన్న అన్ని గ్రామాలకు డ్రైనేజ్ సౌకర్యం బీటీ రోడ్లకు మంజూరు ఉంది. మరి గత సంవత్సరం కూడా గత సమావేశంలో కూడా మేము దృష్టికి తీసుకొచ్చాం. ఆ టెండర్ ఎందుకు క్యాన్సల్ చేస్తున్నారు? ఎక్కడ ఉండేవా లేదా డబ్బులు ఎటుపోయి దేనికి ఉపయోగించుకున్నారు? అదే మరి అక్కడ ఉన్న మోరీలు మురుగాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. మరి చేస్తారా చేయరా? మీతో లాగా సభ్యులు గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ కన్నా అప్పచెప్పారు వరకు మీరు అది కేసీఆర్ గారు దృఢ సంకల్పంతో ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు, బతుకుంటే బటాలని కుక్కచ్చిన ఉద్దేశంతో ప్రతి ఒక్కటి అన్ని ఆపేసి కరోనా కోసం మన తెలంగాణలో ఎంత ఆశావాదాలైతేనేమి ఎన్నైతేనేమి వాళ్లను ప్రోత్సహించుకుంటూ అన్ని గ్రామాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ఘనత కేసీఆర్ గారిని, మన ముందు కేటీ రమారావు గారు, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే రమేష్ గారిని, మొన్ననే మన వేములవాడ ఏరి హాస్పిటల్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది ఎంత త్వరితగతిగా పూర్తి చేసిందో దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడైతే మనం ప్రజలకు అవసరం ఉంటుందో ఎప్పుడైతే ఏది చేయాలో కేసీఆర్ గారికి తెలుసు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ అహర్నిశలు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కూడా రాబోయే కొద్ది రోజుల్లో మేము మొన్ననే ఆయకట్టు ద్వారా అంటే కోనసీమను తరలించే దిశగా మన మూడబెట్టు పోతుంది. ఆయకట్టు ద్వారా నీళ్ళిచ్చే రోజులు మనకు వస్తున్నాయి. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు గతంలో ఏ ఊరికైనా వడ్లగడ్డి కల్పింపు. ఇప్పుడు దాదాపు మీ కొనరావుపేట మండలిని 350,000 క్వింటల్ వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. అంటే అది కేసీఆర్ గారి గంత ఈ ప్రాంతంలో రమేష్ బాబు గంత. ఎందుకు చెప్తున్నా అంటే ఇదివరకే మా ప్రాంతంలో వెమ్మాడ రూరల్ మండలం అర్బన్ మండలం గోదావరి జిల్లు రావడం జరిగింది. భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ఇప్పుడు ఒక ఎకరానికి 25 క్వింటల్ వచ్చేది ఇప్పుడు 40 నుంచి 45 వస్తున్నాయి. కాబట్టే ఈరోజు ఇంత దిగుబడి పంట పెరిగింది. దానికి మన అందరి తరఫున కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి, రమేష్ బాబు గారికి, ఈ సభాపక్షం నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ జూలై 1st నుంచి పల్లె ప్రగతి కార్యక్రమము, హరితహారం కార్యక్రమం ఉంది కాబట్టి వాటిని కూడా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇప్పుడు గతంలో మనకు ఈ సంవత్సరం నుంచి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలిసింది కాదు. ఆక్సిజన్ లేక కరోనా, ఈ కరోనా మహమ్మారి చేయబట్టి ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం ఇంట్రెస్ట్ పెట్టి అవెన్యూ ప్లాంట్ ఇందాక ఎప్పటి ఒకరు చెప్పారు రోడ్ సైడ్ కూడా అవెన్యూ ప్లాంట్ కూడా ప్రతి ఒక్క మొక్క నాటి వాటిని రక్షించడం మన బాధ్యత కాబట్టి వాటిలో కూడా ముందుండి పల్లె ప్రగతి అని అంటే ఇవాళ ప్రగతి పదంలో పల్లెలు దూసుకెళ్తానే అంటే గౌరవ సర్పంచుల సహకారంతో వాటికి పంచాయతీ సెక్రటరీల సహకారంతో కూడా ముందుకెళ్తున్నాము. ఇంకా కూడా మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మలేరియా, డెంగ్యూ ఈ జ్వరాలన్నీ దోమలు ఈగలు ఎలాగైతే తగ్గినాయో మనకు ఈ కరోనా మహమ్మారి కూడా తగ్గించుకొని మన ప్రభుత్వ కాలంలో కూడా అనేక కార్యక్రమాలు ఇంకా చేసుకోవాల్సింది ఉంది కాబట్టి అనేక గౌరవ సర్పంచులకు ఇంకా కూడా ముందు ముందు కూడా ఫండ్స్ వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారి కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ఇబ్బందులు ఉన్నా ఎలాంటివి ఉండి ఎందుకంటే కొంత సమయం పడుతుంది, కాకపోతే సమయం పడుతుంది. ఎందుకంటే అనేక కష్టకాలంలో కూడా అనేక నిధులు ఇచ్చి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన దాకా రావాలే కొన్ని కొన్ని కార్యక్రమాలు జరగాలంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి వాటికి వేచి ఉండి మనం తొందరలోనే వచ్చే ప్రయత్నం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన మండలాన్ని సాయశక్తిలా కూడా అన్ని విధాలా మీకు వెళ్ళండి ఉండి ముందుంచుతారని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే చేనేత టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.